మీన్ ముఠా ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు చూసేయండి. మీన్ ముఠా ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. చేప గుడ్లు కదా అన్ని? అవును. వారి నాయన ఒక్క చేపలో అన్ని గుడ్లు ఉంటాయన్నమాట. పెద్ద జనాభాయే చేపలది. సో మరి స్టార్ట్ చేద్దామా? మరి చేద్దామండి. ముందు నాకు తెలిసి స్టవ్ ఆన్ చేసుకోవడమే. ఆయిల్ వేసుకోవాలి. ఓకే. నాన్ వెజ్ సీ ఫుడ్ లోకి మనకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, అందులో అసలు కాంప్రమైజ్ కావద్దు, టేస్ట్ ముఖ్యం కాబట్టి. అంతే కదా? వెజ్ లో అయితే లిమిట్ గానే చేసుకోవచ్చు. మీ దృష్టిలో వంకాయ, వంకాయలైతే ఎక్కువ ఆయిల్ పడుతుంది, గుత్తి వంకాయ కూర, ఆలు వంకాయ రెండు మిక్స్ చేసి చేసినా చాలా ఆయిల్ పడుతుంది. వెజ్ లో అయితే అది పన్నీర్, మష్రూమ్, వీటిలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కరివేపాకు వేసుకోవాలి. ఇందులో తాలింపు ఏముండదు, ఇంకా డైరెక్ట్ వేసుకోవడం. ఇంకా ఎండు మిరపకాయలు, మనకు కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ. ఉల్లిపాయలు, ఈ చేపలంటే గుర్తొచ్చింది, చెన్నైలో బీచ్ దగ్గర చక్కగా ఇలా చేపలు ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి ఇస్తూ ఉంటారు కదా, చాలా ఇస్తూ ఉంటారు. బాగుంటది ఆ చలికి, వింటర్ వింటర్లో ఇంకా బాగుంటుంది, ఇంకా తినాలనిపిస్తుంది మనకి బాగా. అవునా? పసుపు వేసుకోవాలి. ఓకే. ఔటింగ్ అంటే చెన్నైలో ఎక్కడికి వెళ్ళడం ఇష్టం మీకు? బీచ్కి వెళ్తుంటాము. బీచ్ ఇంకా మహాబలిపురం ఉంది కదా, అక్కడ కూడా బీచ్ బాగుంటుంది. కారం వేసుకోవాలి. ఇందాక ఎండు మిరపకాయలు వేసాం కదా, మనం కొంచెం కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు తినేవాళ్ళు. కానీ ఎక్కువగా ఫిషెస్ ఏమైనా కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ వస్తుంది, మరి చెప్పాలంటే అంత టేస్ట్ రాదు. అవును. అయితే చేపలు అంటే నాన్ వెజ్, అందులో మళ్ళీ సీ ఫుడ్, వీటిల్లోకి మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. కారం నూనె మంచిగానే ఉండాలి, కారం బాగా ఉండాలి. నెక్స్ట్ మిరియాల పొడి. కొబ్బరి తురుము ఏ దాంట్లో ఫస్ట్ ఇది ఉండదు. చెన్నై వాళ్ళు కూడా కొబ్బరి బాగానే వాడతారు, ఫ్లేవరు బాగుంటుంది, మంచి ఫ్లేవర్. సో మెయిన్ ఏంటంటే ఎక్కువగా వాడేది అన్నిట్లోనే వాడతారని మనం అనుకుంటాం, కానీ కొబ్బరి ఖచ్చితంగా తినాలంట. కొబ్బరి తింటే చాలా మంచిది, పిల్లల బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి కొబ్బరి ఎంతో హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మన జుట్టుకి ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ రోజుల్లో కొబ్బరి మనం ఈ విధంగా కుక్ చేసుకుని తీసుకుంటున్నాం. నాకు కొబ్బరి అంటే బాగా ఇష్టం. అవునా? రోజు ఒక చక్క పగలాల్సిందే నా ఇంట్లో. గుడికి వెళ్తే కొబ్బరి తీసుకొస్తే ఫస్ట్ కావాలి దానికి. పెట్టండి, చాలా మంచిది కొబ్బరి. దగ్గు వస్తుంది అది ఇది అని చెప్పేసి అనుకో. చాలా వరకు అదే నా ప్రాబ్లమ్, ఎక్కడ ఏం కాఫ్ కోల్డ్ పట్టుకుంటుందని తక్కువ ఇస్తుంటాను, నాకు తెలియకుండా తినేసి ఇస్తుంటుంది. చాక్లెట్స్ బిస్కెట్స్ తో కంపేర్ చేస్తే కొబ్బరి నేచురల్ బెస్ట్. పర్లో పెట్టచ్చు. శ్రీవర్షిని చాక్లెట్స్ ఏం తినకూడదంట మేడం చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ మనం ఇంతసేపు నుంచి మాట్లాడగా ఫిష్ ఫుడ్ అని, ఇది కంపల్సరీ. ముట్ట, మీన్ ముట్ట, మీన్ ముట్ట ఇది వేయాలి. ఓకే. మనం మైక్రోస్కోప్ లో వెతకాలేమో ఈ గుడ్డు సైజు ఏంటి, ఎలా ఉంది, రౌండ్ గా ఉందా, కోలగా ఉందా, అవన్నీ. కానీ బాగుంటది, చాలా బాగుంటుంది, బాగుంటుంది. మేము చేసుకుంటాం ఇంట్లో ఇది. అవునా? మామూలు నార్మల్ ఎగ్స్ మనం ఎలా తింటాం సేమ్ అలా, నాకంతా గసగసాల్లా కనిపిస్తుంది ఇది. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఉప్పు వేయాలి. అన్ని వేసేసుకున్నట్టే మనం అయితే అన్ని వేసే, దీనికి ఉడకడానికి కాస్త టైం ఇచ్చేస్తే చాలు. రోటీలకి బాగుంటది, చపాతీగా తిన్నా చాలా బాగుంటది. బాగుంటది.
పన్నీర్ ఫ్లేవర్స్ అలా వస్తుంది. మనం ఫ్రై ఐటమ్ డిషెస్ ఉంటాయి డ్రై ఐటమ్, అవును సైడ్ డిష్ లాగా. ఆహా గుమగుమ ఆడిపోతుంది. ఎంతవరకు వచ్చింది? రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టు. ఒకసారి కలిపేసేయండి మరి. చాలా సింపుల్ గా అయిపోతుంది ఇది కదా. అవునండి, మన ఎగ్ బుజ్జిలానే ఉంటుంది. అయిపోయింది కదా, రెడీ, కంప్లీట్ అయిపోయింది. మీన్ ముట్టా ఫ్రై రెడీ అయిపోయింది. మదీ తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మీన్ ముట్టా ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, చేపగుడ్డులు 1 కప్పు, ఉప్పు తగినంత. మీన్ ముట్టా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం వేసి వేగాక అందులో పచ్చి కొబ్బరి తురుము, చేపగుడ్డులు, సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకుని సర్వ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మీన్ ముట్టా ఫ్రై రెడీ. Thank you.